గ్రంథం ఆత్మాయనం పార్ట్ టెన్ ఆ రోజు రాత్రే ఎలాగో డాఫ్నీ కాటేజీకి వెళ్ళాను ఆమె స్నేహితులు వచ్చి ఉన్నారు అక్కడికి వాళ్లకు నన్ను పరిచయం చేసిందామే వాళ్ళతో భూప్రపంచంలోని ఇప్పటి సంఘటనల మీద చాలా ఆసక్తికరంగా సంభాషణ సాగింది ఆ విషయాల గురించి వాళ్లకు క్షుణ్ణంగా తెలుసునని నాకు అర్థమైంది నాకు ఉపయోగపడే విధంగా ఎన్నో సినిమాలు చూపించారు వాటిలో ఈ లోయలోని బంగళాల తోటల్ని చూశాను అంత అందమైన తోటలు నేను ఎప్పుడూ ఎక్కడ చూసి ఉండలేదు ఏ విధమైన ఏ విధంగాను వేని తోటల్ని వాళ్ళు నాకు చూపించారు వాటిలో ప్రకృతి ఆత్మల్ని చూశాను నాకు కనబడుతున్న సినిమా బొమ్మల్లో నాకు పరిచయం ఉన్న పూలు కొన్ని కనిపించాయి అవి హాయిగా గాలికి తల తలలు ఊపుతున్నాయి ఆ పూల సైజును బట్టి వాళ్ళు సైజును అంచనా వేశాను చాలా చిన్న సైజులో ఐదు ఆరు అంగుళాల ఎత్తు మాత్రమే ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఒక పువ్వు మీద వాలితే ఒక పెద్ద సీతాకోక చిలుక వాలితే ఆ పువ్వు ఎంత కదులుతుందో దాని బరువుకు అంతే కదిలింది ఆ పువ్వు పిల్లల పుస్తకాల్లో ఫెయిరీల బొమ్మలు ఎలా ఉంటాయో అచ్చంగా అలాగే ఉన్నారు వాళ్ళు కాకపోతే ఒక ముఖ్యమైన తేడా ఉంది వాళ్లకు మన పుస్తకాల్లో ఫెయిరీలకు రెక్కలు ఉంటాయి ఇక్కడ వీళ్ళకు రెక్కలు లేవు ఇలా రెక్కలు లేకపోవడాన్ని మనం అర్థం చేసుకోవచ్చు లాజికల్గా చెప్పాలంటే ఆ ప్రకృతాత్మలు ఉండే స్థాయిలో వాటికి అసలు రెక్కల అవసరమే ఉండదు రెండవ రోజు రాత్రి శరీరంలో నుంచి బయటికి వచ్చి మరోసారి మూడవ తలానికి వెళ్ళాలనుకున్నాను అయితే నా మంచంపైనే తేలుతున్నాను నా శరీరమేమో మంచం మీద పడుకుని ఉంది మొట్టమొదట చార్లెస్ గొంతు వినిపించింది నాకు మిలిటరీ భాషలో మాట్లాడుతున్నాడు ఇకనైనా నువ్వు నన్ను చూస్తే మంచిది ఆ రోజున నువ్వు నీ ఇండియన్ మిత్రుడు కలిసి నాతో లండన్ వచ్చారు కదా అప్పటి నుంచి ఇప్పటి వరకు మూడుసార్లు వచ్చాను నేను నేను వచ్చిన ప్రతిసారి నీ శరీరమేమో ఎక్కడుంటుంది నువ్వేమో వెళ్ళిపోయి ఉంటావు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటావో నాకు తెలియదు తెలియలేదు తెలిస్తే అక్కడికి వస్తు వచ్చుండేవాడిని తెలియక రాలేకపోయాను అందుకే ఈసారి వెందలాడే వస్తే నేను పట్టుకోవచ్చని వచ్చాను అన్నాడు అయ్యో నా తండ్రి చార్లెస్ చాలా సారీరా చాలా సారీరా నువ్వు నా కోసం చూస్తున్నావని నాకు తెలియలేదు చాలా బిజీగా ఉండిపోయాను నేను చూసినవన్నీ నాకు ఎంతగానో నచ్చాయి అన్నాను నీ చిన్న టవర్ గది అంటే నీకు చాలా ఇష్టం కదా అక్కడికి వెళితే ఇప్పుడు ఎలా ఉంటుంది అన్నాడు చార్లెస్ అక్కడైతే ఇంతకు ముందులాగా చాలాసేపు మాట్లాడుకోవచ్చు అన్నాడు మంచి ఐడియా పోదాం పద అన్నాను ఇద్దరం కలిసి పైకి చేరుకున్నాము పాత రోజుల్లో అక్కడ కబుర్లు వేసుకునేవాళ్ళం అక్కడికి వెళ్ళాక ఇప్పటి వరకు నా అనుభవాలన్నీ చెప్పాను వాడికి దానికి నా వాడు నాకు చాలా ఆనందంగా ఉంది అదృష్టం కొద్దీ ఆచార్య గారు కలిశారు నిన్ను నేను చచ్చిపోయాక నువ్వు ఎంత బాధపడ్డావో ఎంత డిప్రెషన్ అయిపోయావో చూసి చాలా వర్రీ అయిపోయాను నీతో మాట్లాడాలని శతవేదాల ప్రయత్నించాను కానీ నీకేమో నా మాటలు అస్సలు వినపడవు గతంలో ఎంతో జాలీగా గడిపాము నువ్వు నాకంటే చాలా ముసలాడివిలే అనుకునేవాడిని అయినా సంతోషంగా ఉండేవాళ్ళం నాకు నువ్వే ఫుట్బాల్ నేర్పించావు బ్యాట్ ఎలా పట్టుకోవాలో మొట్టమొదట నేర్పిన నువ్వే నువ్వు తీసుకున్న శ్రమకు నిన్ను మెచ్చుకోకుండా ఉండలేను జీవితం ఎంత విచిత్రమైనదో కదా నా ఆలోచన అప్పట్లో ఏమిటంటే హాయిగా బ్రతకాలి జీవితాన్ని జుర్రుకోవాలి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని సంసారం ఏర్పరచుకోవాలి ఆచార్య గారిని మొదటిసారిగా కలిసినప్పుడే ఆయన నాకు తెలియజెప్పారు చనిపోయాక మనిషి మారడు అని కాకపోతే మరణాంతరం అతను ఉండే పరిస్థితులు మారిపోతాయి అని చెప్పారు చూస్తే ఆ మాట నిజమే అన్నాడు అవును నువ్వు ఇక్కడ భయంకరమైన పరిస్థితుల్లో పరిస్థితులలో లేవని ఆచార్య గారి ద్వారానే తెలుసుకున్నాను అవును ఎవరో కొత్తగా వచ్చిన అమ్మాయి వెంట తిరుగుతున్నావట నిజమా అని అడిగాను వాడు నిజంగా సిగ్గుపడ్డాడో లేక నేను అలా ఊహించుకున్నానో తెలీదు అవును నిజమే పక్కన ఆడపిల్లలను పెట్టుకుని తిరుగుతుంటే టైం పాస్ అవుతుందనిపించింది ఆ అమ్మాయిని చూస్తుంటే నాకేదో పొలకెంతగా ఉంటుంది తనకంటే నాకేదో కాస్త ఎక్కువ తెలుసు కాబట్టి నా గురించి చాలా గొప్పగా అనుకునేస్తోంది తాను బ్రతకుండగా సుఖపడలేకపోయింది అందుకే తిప్పి సంతోష పెడదామని సినిమాలు చూస్తూ హోటల్కి వెళ్తూ సరదాగా గడుపుతున్నామని చెప్పాడు నిన్ను ఒక విషయం అడగాలనుకుంటున్నాను రా భౌతిక శరీరాన్ని వదిలేశాక నువ్వు ఉన్న హాస్టల్ ప్రపంచంలో సెక్స్ సంబంధాలు ఉంటాయా ఈసారి మాత్రం వాడు నిజంగానే సిగ్గుపడ్డాడు అయినా చెప్పాడు ఉంటాయి ఒక రకమైన సెక్స్ సంబంధాలలో పాల్గొంటుంటారు ఇక్కడ వాళ్ళు అయితే అది భౌతిక తలంలో ఉన్నట్లుగా ఉండదు మొదలు పెట్టడం అలాగే మొదలు పెడతారు నేను బ్రతుకుండగా నువ్వు ఈ ప్రశ్న వేస్తే ఎలా సిగ్గుపడతావో అలాగే సిగ్గు సిగ్గనిపిస్తోంది నాకు ఇలాంటి మాటలు ఇప్పుడు మాట్లాడడం సిగ్గుగానే ఉంది అన్నాడు నేను పర్సనల్గా నీ గురించి మాట్లాడటం లేదు హాస్టల్ ప్రపంచం పరిస్థితులకు భూలోక పరిస్థితులకు ఉన్న తేడాల గురించి వీలైనంత ఎక్కువ సమాచారాన్ని సేకరించాలన్న ఆసక్తితో అడుగుతున్నానంతే హాస్టల్ ప్రపంచంలో కూడా వివిధ స్థాయిల్లో ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుంది అక్కడ ఉన్నత తలాల్లో డాఫ్నీని కలుసుకున్నానని చెప్పాను కదా ఆమె అక్కడ సంగీతం నేర్చుకుంటోంది డాఫ్నీ బ్రతుకుండగా ఆమె అంటే నాకు ఎంతో ఇష్టం పెళ్ళాన్ని చూ పోషించుకోగల స్థాయికి రాగానే నన్ను పెళ్లి చేసుకోమని ఆమెను అడిగి ఉండేవాడిని మా ఇద్దరి మధ్య గతంలో ఎటువంటి శారీరక సంబంధం లేకపోయినా ఇప్పుడు హాస్టల్ స్థాయిలో మా ఇద్దరి మధ్య శారీరక సంబంధం తినలేని అభిమానం కొనసాగుతుందని నాకు అనిపిస్తోంది ఆ అనుబంధం కేవలం హాస్టల్ ప్రపంచంలో ఉండటం మాత్రమే కాక మా తర్వాతి జన్మకు దీనివల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని నాకు అనిపిస్తోంది ఒక రాత్రి నాతో వస్తావా డాఫినీని పరిచయం చేస్తాను అని అడిగాను అలాగే వస్తాను అన్నాడు చార్లెస్ గురువారం రాత్రికి వెళదామన్నాను సరేనన్నాడు ఈ మధ్యనే మా నాన్నను కలుసుకున్నాడట చార్లెస్ ఆయన చనిపోయి కొన్నేళ్ళు అయింది చార్లెస్ వర్ణించిన దాన్ని బట్టి ఆయన రెండవ హాస్టల్ తలంలో ఉన్నాడని అర్థమైంది నాకు గులాబీ పొదల మధ్య చూశాడట ఆయనను నా బాల్యంలో అలాగే కనబడేవాడాయన ఆఖరిసారి మొన్న ఆయన కలిసినప్పుడు ఆయన చాలా దిగులుగా కనిపించాడు ఆయనకి అక్కడ ఎంతో మచ్చికైనా ఒక కుక్క ఉన్నట్లు ఉండి కనబడకుండా పోయింది ఎక్కడో తప్పిపోయింది తప్పిపోయిందట ఎక్కడో తప్పిపోయిందని ఆయన ఉద్దేశం నిజానికి ఏం జరిగిందో చార్లెస్కి వివరించాను వాడికి అసలు ఆ విషయంలో ఆసక్తి అనిపించలేదు అలా మాట్లాడుతూ గడిపేశాము ఏదో రెస్ట్లెస్ ఫీలింగ్ కలగటం మొదలైంది గురువారం సంగతి మర్చిపోవద్దని చార్లెస్కి గబగబా చెప్పేశాను మరుక్షణం నా మంచం మీద మెలుకు వచ్చేసింది నా శరీరంలోకి ఎలా ప్రవేశించానో గుర్తులేదు బుధవారం రాత్రి వేసే అనుభవం వచ్చింది ఆ పేడుకలలో డాఫిని వచ్చింది మేమిద్దరం ఒక చీకటి గుహలో ఉన్నాం అక్కడ గొర్రెళ్ళ లాంటిది చుట్టానికి చూడడానికి అసహ్యంగా ఉంటుంది మా దగ్గరగా నేల మీద కూర్చుని ఉంది దాని నుంచి ఎందుకో మేము తప్పించుకోలేకపోతున్నాం డాఫినీ ఎందుకో దానికి నచ్చేసింది అది డాఫినీని అప్పగించి చూస్తోంది ఆ కళలోనే నాకు తెలుస్తోంది నేను డాఫినీని కాపాడాలనుకుంటున్నాను అయితే ఆ గురిలా చాలా పెద్దది దానికి చాలా బలం ఉంది దానితో నేను పోరాడలేనని నాకు తెలుసు తప్పించుకోవాలని మేము చేస్తున్న ప్రయత్నాలు దానికి చాలా ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి అది భయంకరంగా అరుస్తూ వికటాహాసంతో చేస్తుంది వికటట్టాహాసం చేస్తోంది మేము ఆ గుహలో అటు ఇటు పరిగెడుతూ బయటకు వెళ్ళే దారి కోసం వెతుకుతున్నాము కళ్ళలో కూడా నాకు చెమట పట్టేసింది ఆచార్య గారిని తలుచుకోవడానికి ప్రయత్నించాను ఆయన వచ్చి మాకు సహాయం చేస్తారన్న ఆశ అయితే అటువంటిది జరగలేదు మా కర్మానికి మమ్మల్ని వదిలేసినట్లు అనిపించింది కొంచెంసేపు అయ్యాక ఆ గోరెల్లా లేచి డాఫిని దగ్గరకు వచ్చి తన పొడవాటి బొచ్చ చేతులతో ఆమెను పట్టుకుని ఆ గుహలో మరోవైపు లాక్కెళ్ళటం మొదలుపెట్టింది డాఫినకి ఇవ్వు మంది విడిపించుకోవాలని సాయశక్తిలో ప్రయత్నించింది ఇంకా ఏం చేయడానికి తోచక నేను ఆ జీవి మీదకి లంఘించాను చేతులు ఆయుధం లేకపోయినా ఎలాగోలా దాని పీక పట్టుకునే ప్రయత్నం చేస్తాను దాని దృష్టి నా మీదకి మళ్లించాలని నా ఆలోచన దాని శ్వాసలోని వాసన నాకు ఇప్పటికీ తెలుస్తుంది అలా దాని మీదకి లంఘిస్తుండగానే మెలకువ వచ్చేసింది నాకు విపరీతంగా చెమట పోసేసింది నా పక్క గుడ్డలన్నీ గందరగోళంగా చుట్టేసుకున్నాను ఈ కళకు అర్థం ఏమిటో నాకు కొంచెం కూడా బోధపడలేదు వీలైనంత తొందరగా డాఫ్ని అడగాలి దీని విషయం ఆమెకి ఏమన్నా తెలిసి ఉంటుందేమో నేను హాస్టల్ సహాయకునిగా నా జీవితాన్ని ప్రారంభించింది గురువారం రాత్రి నుంచి చార్లెస్ను మూడవ తలంలోకి తీసుకెళ్లడానికి ఏర్పాటు చేశాను చార్లెస్ ఆలస్యంగా వచ్చాడు రావడమే చాలా ఆందోళనగా వచ్చాడు దానికి కారణం భూలోకంలో వాడి స్నేహితుడు బిల్ ఫ్లెచర్ అనేవాడు లండన్ మీద జరిగిన దాడిలో కూలిపోయి చచ్చిపోయాడట తనతో వచ్చి సహాయం చేయమన్నాడు ఇద్దరం లండన్కి బయలుదేరాము బిల్లు ఎక్కడ ఎక్కడ ఉంటాడో చార్లెస్కి తెలుసు మేము వచ్చేటప్పటికి మరో ముగ్గురు హాస్టల్ సహాయకులు ఉన్నారు అక్కడ సహాయం చేయాలన్న ఆదుర్దా ఉంది కానీ వాళ్ళకు అనుభవం లేదు మా సహాయానికి వాళ్ళు సంతోషించారు మేమందరం రెండు గంటల సేపు కష్టపడ్డాక ఎలాగో చివరికి బిల్ తన ఇతరిక శరీరాన్ని వదులుకోవడానికి సంకల్పించేలా చేయగలిగాము ఆ శరీరాన్ని వదలగానే అతను పూర్తిగా వేరే మనిషిలాగా మారిపోయాడు అతడిని మా సంరక్షణలోకి తీసుకున్నాము అతను వెంట అతని అతని ఇంటికి వెళ్ళాము అక్కడ అతని పడుచుపెళ్ళం ఉంది తెల్లారితే ఆమె అందుకోబోయే ఈ వార్తను వార్తకు ఆమెను సిద్ధపరచడానికి ఏం చేయగలమో అదంతా చేశాము బిల్తోనే ఉంటానన్నాడు చార్లెస్ అతని పరిస్థితి వాడికి బాగా తెలుసు కాబట్టి నేను తిరిగి ఆ గొడవలు జరుగుతున్న ప్రాంతానికి వెళ్ళాను ఇంకా ఏదైనా సహాయం చేయగలుగుతానేమోనని ఒక అంబులెన్స్ నన్ను దాటుకుని పోయింది దాన్ని వెంబడించడానికి నిశ్చయించుకున్నాను అది లండన్లో ఉండే ఒకనొక పెద్ద హాస్పిటల్కు చేరింది దానిలో ఒక స్ట్రెచర్ ఉంది ఆ స్ట్రెచర్ మీద ఒక అమ్మాయి పడుకుని ఉంది ఆ స్ట్రెచర్ని జాగ్రత్తగా బిల్ బిల్డింగ్లోకి తీసుకెళ్లారు ఆ అమ్మాయి హాస్టల్ శరీరంలో చాలా ఆందోళనగా నడుస్తుంది ఆ స్ట్రెచర్ పక్కన ఆ శరీరాన్ని పరీక్షించాక ఒక వార్డులోకి తీసుకెళ్లారు ఆ వార్డు ఈ మధ్య గాయపడి వచ్చిన వచ్చి చేరిన వారితో నిండిపోయి ఉంది ఏ హడవడి లేకుండా ఎంతో నేర్పుగా ఆమెను మంచం మీదకి చేర్చి రక్తం ఎక్కించడానికి ఏర్పాట్లు చేశారు స్పృహలేని తన శరీరం దగ్గర పని పని చేస్తున్న డాక్టర్ డాక్టర్లతో నర్సులతో మాట్లాడాలని ఆమె శతవిధాల ప్రయత్నిస్తోంది కానీ కొంచెం సేపటి తర్వాత నేను చెప్పవలసిన మాటలు ఆమె వింది అంత బాగానే ఉంది అని చెప్పాను ఆమెకు ఎందుకో నాకు అలా అనిపించింది ఆమె ప్రశాంతంగా ఉండి జరిగేది చూస్తూ డాక్టర్లు నర్సులు చేస్తున్న ప్రయత్నాలకు తన సంకల్ప శక్తిని జోడిస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పాను ఆమెకు అలా ఎందుకు చెప్పానో నాకు అప్పుడు తెలియదు అలా చేస్తే ఆమెకు ఉపయోగకరంగా ఉంటుందో లేదో కూడా నాకు అసలు తెలియదు చెప్పాలనిపించింది చెప్పాను అంతే వ్యతిరేక పదార్థంతో చేయబడిన ఒక సన్నని తాడు లాంటిది ఆమె హాస్టల్ శరీరంతో శరీరంలో నుంచి హాస్పిటల్ మంచం మీద పడున్న ఆమె భౌతిక శరీరం వరకు ఉంది దాంతో ఆమె చనిపోలేదని నాకు అర్థమైంది చనిపోదని గట్టిగా తెలిసిపోయింది ఆ రాత్రంతా ఆమెతో మాట్లాడుతూ గడిపేశాను అప్పుడు ఆమె చెప్పింది విధ్వంసానికి గురైన ఇంటి పక్కనే తాను పుట్టి ఉంటుందట తన ముసలి తల్లి ఎలా ఉందో నన్ను కంగారు పడిపోయింది దాంతో నేను ఈ మధ్య తెలుసుకున్న దానిలో కొంత ఆమెకు తెలియజెప్పాను ఆ వార్డులోనే అటు ఇటు తిరుగుతూ కొందరు హాస్టల్ సహాయకులు ఉన్నారు వాళ్లలో ఒక అతని పేరు జిమ్ అతన్ని నేను ఇంతవరకు చూడలేదు నేను చేసిన ప్రయత్నాలకు అతను నన్ను కంగ్రాచులేట్ చేశాడు ఇటువంటి ఎమర్జెన్సీలలో సహాయం చేయడానికి అవసరమైన పరిజ్ఞానం ఉన్నవాళ్ళు మరింతమంది ఉంటే బాగుండు బాగుండునన్నాడు శుక్రవారం రాత్రి అనన్యమైన అనుభవం వచ్చింది ఆ రాత్రి జరిగిన వాటిని కొంచెం వివరంగానే చెప్పాలి డాఫ్నీని అకాడమీలో తన గదిలోనే కలుసుకున్నాను ఆమెను కలవగానే నేను మొట్టమొదట అడిగిన వివరం ఏమిటంటే నాకు వచ్చిన పీడకలలో ఆమె పోషించిన పాత్ర గురించి అసలు నేను రానేలేదు అని గట్టిగా చెప్పింది తర్వాత మేమిద్దరం కలిసి తర్వాతే ఉన్నత తలమైన నాలుగో తలంలోకి మా అంతటి మేమే వెళ్ళడానికి ప్రయత్నించాలని నిశ్చయించుకున్నాము అయితే కళ్ళకు కట్టినట్లుగా ఊహించుకోవడానికి నాలుగో తలంలో మాకు తెలిసిన ప్రదేశం ఏదీ లేదు అది మాకు ఎదురైన సమస్య అకాడమీ బయట కూర్చుని మనస్సుకు మనస్సును ఏకాగ్రం చేశాము అక్కడ ఉన్నది ఆచార్య గారు చెప్పి ఉన్న మెంటల్ ఆసుపత్రిని ఊహించుకోవడానికి ప్రయత్నించాను అయితే ఏమీ జరగలేదు ఆ తర్వాత ప్రయత్నం ఫెయిల్ అయ్యాక అనుకున్నాను ఆచార్య గారి ఆలోచన రూపాన్ని తయారు చేసి ఆయన సాయం తీసుకుని ఉంటే బాగుండేది అనిపించింది నా ఎవరో కి కిసుక్కున నవ్వినట్లు అనిపించింది చూస్తే ఆయనే ప్రతి హాస్టల్ తలానికి సంబంధించి గుర్తుపెట్టుకో తగిన ప్రదేశాలను చూపిస్తానన్నారు ఆయన వాటిని మేము గుర్తుపెట్టుకోవాలి ఆయనతో చేతులు కలిపి పట్టుకున్నాము నేను కళ్ళు తెరిచేసరికి కనిపించిన దృశ్యాన్ని సరిగ్గా వర్ణించలేము ఎంత అందమైన లోయను నేను ఎన్నడూ చూడలేదు కొంతవరకు అడవి ఉంది నేలంతా రంగురంగులు హేదర్ మొక్కలు దట్టంగా పరుచుకుని ఉన్నాయి దక్షిణ ఆఫ్రికాలో అయితే ఈ రంగులు పరిపూర్ణంగా కనబడతాయి అయితే ముట్టుకుంటే మాత్రం మెత్తగా ఉంది దీనిలో కలిసిపోయి అడవి పూలు విరగబూసి ఉన్నాయి ఫ్రిరోజె ఫ్రిమ్ రోజెస్ బ్లూబెల్స్ పసుపు పచ్చ మెట్ మెట్ట తామర పూలు ఫర్గెట్ మినాట్ పూలు ట్యూలిప్ పూలు అడవి రోజాలు అన్నీ పక్క పక్కనే కనిపించాయి రకరకాల రంగురంగుల అడవి పూలు చాలా దూరం వరకు పరుచుకుని ఉన్నాయి అక్కడ లేని రకమే లేదనిపించింది ఆ పూల అందానికి ఊపిరి పీల్చడం కూడా మర్చిపోతాము ఈ ప్రదేశం మీకు నచ్చుతుంది అనుకున్నాను దీనిని ఫెయిరీ గ్లెన్ లేదా ఫెయిరీ లోయ అంటారు దేవా ప్రపంచానికి ఇది ఉయ్యాల లాంటిదని చెప్పవచ్చు తమకు అప్పగించిన అప్పగించబడిన ప్రత్యేకమైన పని పూర్తవగానే వాళ్ళు ఎక్కడికే వస్తారు ఈసారి ఎప్పుడైనా ఎక్కడికి వస్తే ఇక్కడంతా పరిశీలనగా చూడండి అయితే చడి చప్పుడు లేకుండా ఎవరికి ప్రశాంత భంగం కలగకుండా చేయాలి ఆ పని ఎందుకంటే తమ ప్రవర్తనకు సిగ్గుపడని మరటు మనుష్యులను ఎలా దూరం పెట్టాలో వాళ్ళ పద్ధతులు వాళ్ళుకుంటాయి హాస్టల్ పదార్థంతో లావుగా ఉండే గోడ కట్టేస్తారు ఇక మానవుడి ఎవ్వరికి దాని అవతల ఏముందో కనబడదు ఎలాంటి చోటు ఒకటి ఉందని తెలిసినా సరే మానవులు ఇంకా దానిని చూడలేరు భూలోకంలో ఇటుక గోడలు ఎలా పనిచేస్తాయో ఈ హాస్టల్ స్థాయిలో ఈ హాస్టల్ గోడలు అలా పనిచేస్తాయి మరోసారి చేతులు కలుపుకున్నాము ఐదవ తలంలోకి వెళ్ళాలని సంకల్పించుకున్నాము కళ్ళు తెరిచేసరికి అద్భుతంగా అనిపించింది నాకు ఎదురుగా ఎడారి లాంటి ఆరు బయలు కాకపోతే ఇక్కడ ఇసుకకు బదులు పచ్చిగా ఉంది కొంచెం దూరంలో ఒక పెద్ద నగరం కనిపిస్తుంది గోపుర శిఖరాలు టవర్లు ఎన్నో ఉన్నాయి వాటి చుట్టూ పెద్ద పెద్ద గోడలు ఉన్నాయి ఆ నగరం పైన సూర్యుడు లాంటి ఇది వెలుగుతోంది దానిలో నుంచి ఆ బిల్డింగులన్నింటి మీద బంగారు కాంతులు చిమ్ముతున్నాయి దానివల్ల ఆ భవంతులే బంగారంలా మెరుస్తున్నాయి అదే బంగారు నగరం మిత్రమా నువ్వు ఇక్కడికి వచ్చి దీని గురించి బాగా తెలుసుకోమని నా సలహా స్వర్గంలో ఏమేమి ఉంటాయని సాంప్రదాయం ఊహించిందో క్రైస్తవ మతాధికారులు పురోహితులు స్వర్గంలో ఏమేమి ఉంటాయని చెప్పారో అవన్నీ నీకు ఇక్కడ కనిపిస్తాయి అసలు ఈ నగరం మొత్తం ఒక పెద్ద రూపం దాని లోపల కూడా తండ్రి అయిన దేవుని ఆలోచన రూపం క్రీస్తు ఆయన పన్నెండుగురు శిష్యుల ఆలోచన రూపాలు చాలామంది మహనీయుల ఆలోచన రూపాలు క్రైస్త బోధలలో చెప్పబడిన వాళ్ళ రూపాలు అక్కడ కనిపిస్తాయి మళ్ళీ చేతులు కలుపుకొని ఆరో తలానికి వెళ్ళాలని సంకల్పించుకున్నాము మరుక్షణం ఒక చెరువు అంచనా నిలబడి ఉన్నాము దాని చుట్టూ ఎత్తుగా రాతి గోడలు ఉండి రాతి గోడ ఉంది మా ఎడమ వైపున కొంత దూరంలో ఒక చిన్న ద్వారం లాంటి ఖాళీ ఉంది అందులో నుంచి వెళ్తే ఎక్కడికి వెళతామో కదా ఈ దృశ్యాన్ని స్పష్టంగా మనస్సుకు ఎక్కించుకో మానవ జాతిలోని వారు తమ ప్రత్యేకమైన పనికి పూర్తి నిశ్శబ్దత కావాలనుకున్న వాళ్ళు ఈ చెరువును ఉపయోగించుకుంటారు కేవలం తపస్సు ద్వారా ఎదిగే తెగ లేక శాఖ ఒకటి ఉంటుంది ప్రపంచంలో వాళ్ళు బ్రతకుండగా ఈ స్థలం ఇక్కడ ఉన్నదని వాళ్లకు బోధించే ఉన్నారు స్వర్గం ఉన్నదని క్రైస్తవులకు బోధించినట్లుగా ఆ చిన్న చిన్న పడవలు కనిపిస్తున్నాయే ఇక్కడికి వచ్చి వాళ్ళు వాటిని ఉపయోగించుకుంటారు వాళ్ళు దానిలో తేలుతున్నప్పుడు ఒక పడవ మరో పడవను దాటుకుని ముందుకు వెళ్ళటం అసాధ్యం ఆ నేళ్ల లోపల ఏదో ప్రవాహం ఉంది దానివల్ల పడవలు ఒకే విధంగా ఒక చెరువు ఆ చెరువు మీద గుండ్రంగా తిరుగుతుంటాయి గాలి వాటన ఒక చుట్టు తిరగడానికి భూకాలమాన ప్రకారం ఇరవై నాలుగు గంటలు పడుతుంది ఆ ఒక్క చుట్టు ప్ర పూర్తయ్యేసరికి ఆ పడవలో తిరిగే వ్యక్తి ధ్యాన ప్రక్రియలు పూర్తవుతాయి సరిగ్గా అంతే టైం పడుతుందన్నమాట ఆ ఎడమ వైపునున్న చిన్న ద్వారం లాంటిది చూసావు కదా దానిలో నుంచి వెళితే ఇలాంటిదే ఇంకో చెరువు వస్తుంది అయితే అది దీనికన్నా చిన్నది దాని చుట్టూ కూడా ఎత్తైన కొండ శిఖరాలు ముందుకు చొచ్చుకున్నట్లున్నాయి చొచ్చుకొచ్చినట్లు ఉంటాయి ఎక్కడికి వచ్చిన ఒక వ్యక్తి దీన్ని సృష్టించాడు ఒక రోజు అతను ధ్యానముగ్ధుడై ధ్యానమగ్నుడై ఉన్నప్పుడు ఆ చెరువును అతనిలాగే వాడుకోవడానికి వచ్చిన మనుషులు అతనికి తపో భంగం కలిగించారు ఆ సమయంలో అతను చేసిన ఆలోచన రూపం ఎంత బలమైనదంటే తాను అక్కడే కోసం అతను ఒక చెరువునే సృష్టించుకున్నాడు రహస్యం మాట్లాడినంత చిన్న స్వరంతో నీతో మాట్లాడుతున్నాను నేను గమనించావా నా మామూలు స్వరంతో నేను మాట్లాడినట్లయితే ఆ చెరువు మీద నా గొంతు ఒక గర్జనలాగా ప్రతిధ్వనించి ఉండేది ఈ చుట్టుప్రక్కల ఉండే వాళ్లకు ఆ అసాధారణ లక్షణం గురించి తెలుసు కాబట్టి చప్పుడు చేయకుండా జాగ్రత్త పడతారు ఈ ప్రత్యేకత వల్ల ఈ చెరువును ది వాటర్స్ ఆఫ్ పర్పెచువల్ సైలెన్స్ అంటే ఆధ్యాత్మిక నిశ్శబ్ద జలాలు అని అంటారు నేను ఇంకా వెళ్ళాలి నేను ప్రక్కన లేకపోయినా మీరు ఏ విధమైన కష్టము లేకుండా తిరిగి వెళ్ళిపోగలరు అన్నారు ఆయన ఊహించినట్లు డాఫ్ని నేను ఏ కష్టమూ లేకుండానే తిరిగి రాగలిగాము అయితే మేము నాలుగవ హాస్టల్ తలంలోకి వచ్చి ఫెరీలో ఆయన చూడగానే కాసేపటి కాసేపు అక్కడ గడపడానికి నిశ్చయించుకున్నాము ఏదో పెద్ద ఉత్సవం జరగబోతున్నట్లు ఆ లోయలో చాలా ఏర్పాట్లు గుర్తులు కనిపించాయి వేల మంది అక్కడ వాళ్ళు ఆ లోయలో చే చేరుతున్నట్లు అనిపించింది గమనిస్తూ కూర్చున్నాము అక్కడ ఎవరో అధికారులు మమ్మల్ని అక్కడ చూశారు వాళ్ళల్లో ఒక అతను మా వైపు రాసాగాడు మన పరిణామ క్రమంలోని వాళ్ళను సాధారణంగా ఇక్కడ ఉండనివ్వరని ఆచార్య గారు చెప్పనే చెప్పారు అందుకే వచ్చే అతను మమ్మల్ని వెళ్ళిపోమంటాడేమో అని అనుకున్నాము అతను నెమ్మదిగా హుందాగా మా వైపుకు తేలుతూ వచ్చాడు చెక్కన మేధస్సు ఉంది అతనికి ఆధ్యాత్మిక పరమైన హుందాతనం ఉంది అతను మా దగ్గర వస్తుండగా మాకు తెలియకుండానే లేచి నిలబడ్డాము అతను ధరించిన దుస్తులు మాకు చాలా విచిత్రంగా ఉన్నాయి చైనా ఉన్నతాధికారి వేసుకునే దుస్తులా ఉన్నాయి అతను వేసుకున్న పొడవైన కోటు మీద అద్భుతమైన రంగులు ఉన్నాయి ఆ దుస్తుల మీద ఎంబ్రాయిడరీ ఉంది ఈ లోయలో పూసే అడవి పూలను ఎంబ్రాయిడరీ చేస్తున్నాయి అతని ముఖంలో భావాలు చూస్తే ఎటువంటి ప్రమాదము ముంచుకొస్తున్నట్లు అనిపించలేదు మాకు అందుకే అతను చూసి చిరునవ్వు నవ్వాము మా వల్ల ఇబ్బంది ఏమీ ఉండబోదని అతను అర్థం చేసుకున్నాడన్న ఆశ అప్పుడు జరిగింది ఒక అద్భుతం నోరు మెదపకుండానే సంభాషణ జరిగింది ప్రశ్న జవాబులు ఒకదాని తర్వాత ఒకటి వచ్చేస్తున్నాయి ఎలా వస్తున్నాయంటే నోరు విప్పి మాటల రూపంలో సంభాషించుకుంటే వచ్చేదానికన్నా ఎంతో వేగంగా వచ్చేస్తున్నాయి మాకేదైనా సహాయం చేయగలరా అని అతడు అడిగినప్పుడు అతను అతని అడిగినట్లు అనిపించింది నాకు నేను సమాధానాన్ని నా మనస్సులో ఆలోచన రూపంలో వెలుబుచ్చుతూ చెప్పాను డాఫ్ని హాస్టల్ ప్రపంచపు శాశ్వత నివాసి అని నేను భౌతిక శరీరంతో జీవిస్తున్నానని ఆ భౌతిక శరీరం నిద్రపోతూ ఉండగా నేను ఇలా ఎక్కడికి వచ్చానని చెప్పాను అతను నేను చెప్పింది పూర్తిగా అర్థం చేసుకున్నట్లు అనిపించింది తన చీఫ్ మమ్మల్ని తన వద్దకు పిలుచుకు రమ్మన్నాడట అతని వెంట వెళ్ళడానికి ఆనందంగా ఒప్పుకున్నాము వెంటనే అతనితో మధ్యనున్న గుండ్రటి రంధ్రం వైపు కదిలాము దగ్గరికి వెళ్ళేసరికి మధ్యలో పెద్ద ఖాళీ స్థలం ఉంది దాని చుట్టూ అందరూ నిలబడి కూర్చుని ఉన్నారు వాళ్ళంతా ఆ ఖాళీ స్థలంలోకి రాకుండా అడవి పూలతో మాలలు అల్లి అడ్డం కట్టి ఉంచారు భౌతిక ప్రపంచంలో కనబడే కంచితో దాని అందాన్ని పోల్చకుండా ఉండలేకపోయాను ఆ వృత్తాకారపు స్థలంలో ఒక వేదికను ఏర్పాటు చేసి ఉన్నారు నాలుగు మూలల్లో ఉన్న స్తంభాలకు ఆకుపచ్చని నాచు గుబుర్లతో కట్టి రకరకాల రంగుల్లో రకరకాల సైజుల పూలను కలిపి కట్టారు అల్లినట్లుగా ఆ మాలను కట్టారు వేదిక మీద అలంకారం కూడా ఎంతో సున్నితంగా ఉన్నది ఆ మొత్తం చూడడానికి కన్నుల పండుగైన దృశ్యంగా ఉన్నది ఆ వేదిక మీద నాచును ఎలా అమర్చారంటే అక్కడ ఎందరో కూర్చోవడానికి సీట్లు ఉన్నాయి ఆ చెట్లకు వెనుక అనుకో అనుకోవడానికి అనుకోవడానికి అనుకూలంగా ఉంది చూడడానికి ఎంత సుఖంగా అనిపిస్తున్నాయంటే చూపరులకు ఎప్పుడెప్పుడు కూర్చుందామా అనిపించినట్లున్నాయి వాటన్నిటికన్నా ముందు సింహాసనం లాంటి రెండు పెద్ద సీట్లు ఉన్నాయి అవి నాచుతోనే తయారైన మిగిలిన సీట్ల కంటే మరింత అలంకారంతో శోభిస్తున్నాయి చీఫ్ రాక కోసం మేము వేచి ఉండగా అసలు అక్కడ ఏం జరుగుతుందో మమ్మల్ని అక్కడికి వెంట పెట్టుకుని వచ్చా వచ్చిన అతను కొంతవరకు చెప్పాడు ఆయన చెప్పిన దాని సారాంశం ఏమిటంటే అక్కడ జరగబోయే డిగ్రీ పట్ట ఉత్సవం చూడటం కోసం వాళ్ళంతా అక్కడ గుమిగూడారట కొందరు ప్రకృతి ఆత్మలు తమ క్రమంలో తరువాత దశకు చేరుకునే సమయం వచ్చేసినప్పుడు అంటే దేవాలయ సమయం వచ్చేసినప్పుడు ఇటువంటి సమావేశంలో వాళ్ళు ప్రావీణ్యతను రుజువు చేసుకోవాలి పరీక్షల కౌన్సిల్ను వాళ్ళు తృప్తిపరిచినట్లయితే ప్రకృతి ప్రకృతాత్మల నుంచి దేవాలుగా మారుస్తారు అప్పుడు వాళ్ళకు మరిన్ని బాధ్యతలు అప్పగించటం జరుగుతుంది మూడు ప్రత్యేక రంగాలలో ఏదో ఒక రంగంలో పరిణామం చెందుతూ వస్తాయి యువాత్మలు ఆ మూడు మార్గాలు లేదా రంగాలు ఏమిటంటే ఒకటి శక్తి మార్గం ఇందులో సంగీతం రంగులతో పని పనిచేస్తారు రెండు వృక్ష ప్రపంచంలో మార్గదర్శకులుగా ఉండే మార్గం ఇందులో మార్పులు ప్రగతి అనేవి దేవా పరిమాణంలోని వారు హాస్టల్ స్థాయిలో జరిగిన ప్రయోగాల నుంచి వచ్చినవి మూడు మానవ ప్రపంచంలో కలిసి పనిచేసే మార్గం ప్రకృతి ఆత్మలు చాలా తరచుగా మానవులతో కలిసిపోతుంటాయి ముఖ్యంగా పిల్లలతో చాలా పిన్న వయసులోనే హాస్టల్ ప్రపంచానికి వచ్చిన వాళ్ళతో వాళ్ళు తరచు ఆడుకుంటారు ఎలా కావాలంటే అలా మలుచుకోగలిగిన హాస్టల్ పదార్థాన్ని ఎలా ఉపయోగించాలో వాళ్ళకు నేర్పుతారు దాంతో ఆ పిల్లలు నిజంగానే వాళ్ళ ఫెయిరీ కథలలో జీవిస్తారు ఆ కథలలోని ఏ పాత్ర రూపాన్ని కావాలంటే ఆ పాత్ర రూపాన్ని ఎంతకాలం వరకు కావాలంటే అంతకాలం వరకు ఉండేలా ఆ పాత్రల అవసరం ఉన్నంత వరకు అవి ఉండేలా ఉంచగలుగుతారు వాళ్ళు మానవులకు భౌతిక ప్రపంచం ఎలాగో దేవాలకు ఈ హాస్టల్ ప్రపంచం అలాగన్నమాట జన్మల మధ్య కాలంలో అంటే మరణాంతరం పక్షులు ఈ నాలుగు తలానికి వస్తాయి జంతువులు ఆరు ఏడు తలాలకు వస్తాయి మళ్ళీ జన్మ కోసం అక్కడ వేచి ఉంటాయి పక్షులు చేపలు సీతాకోక చిలుకలు రెక్కలున్న మరెన్నో జీవులు ఎట్టకేలకు ప్రకృతాత్మలుగా మారుతాయి దేవ పరిణామంలో భాగం అవుతాయి వాళ్ళకి వాళ్ళు ఎప్పుడు మన మానవ పరిణామంలో భాగం కారు అప్పుడు దగ్గరలో ఉన్న చిట్టడివి నుంచి ఒక బృందం బయటకు వచ్చింది ఫేరీ కథలో చెప్పే వాచి ప్రాణం పోసుకోవటం గురించి నేను ఎన్నడైనా ఊహించి ఉంటే ఇది ఇప్పుడే ఆ బృందంలో ఇద్దరు ప్రధానమైన వ్యక్తులు ఆ తివాచి మీద పద్మాసనం వేసుకుని కూర్చుని ఉన్నారు నేలకు ఒక గజం ఎత్తులో ఆ తివాచి ఎగురుతోంది దానికి ముందు భాగంలో ఉన్న రెండు మూలాల్లో పూల తీగలు ముక్కును కరుచుకొని లెక్కలేనన్ని పక్షుల ఊహకందని రంగులలో ఎగురుతున్నాయి అవి ముందు భాగంలో ఎగురుతూ ఆ తేవాచిని లాక్కుపోతు పోతున్నట్లున్నాయి ఇతర దేవాలు ఆ తివాచీకి అటు ఇటు విచిత్రంగా ఎగురుతూ ఒక ఊరేగింపులాగా వస్తున్నారు మరిన్ని చిట్ట చిన్ని పిట్టలు ముందుకు వెనక్కు ఎగురుతూ రోజు రేఖలకు రోజా రే రేకులను ఆ ఊరేగింపు వస్తున్న మార్గంలో జార విడుస్తున్నాయి ఒక్కో పిట్ట నేల మీదకి దిగుతూ ఎక్కడ పడితే అక్కడ పెరుగుతున్న రోజా చెట్ల గుర్ల నుంచి ఒక్కో రోజ పూరేకును కోసుకొచ్చి ఇక్కడ చల్లుతున్నాయి ఆ ఊరేగింపులో ముందున్న తమ స్థానానికి చేరుకుంటున్నాయి అక్కడ ఆ రేకుల్ని చల్లడానికి ఆ ఊరేగింపు నెమ్మదిగా వస్తుంటే అన్ని రకాల పక్షుల సుస్వరమైన కోతలతో ఆ ప్రాంతం అంతా నిండిపోయింది ఆ ఊరేగింపు తన గమ్యానికి చేరుకుంది ఆ ఇద్దరు ప్రధానమైన వ్యక్తులను వేదిక మీద ఉన్న సింహాసన సింహాసనాల దగ్గరికి తోడుకొని వచ్చారు ఆ ఇద్దరిలో ఒకరు చీఫ్ కాగా రెండవ వ్యక్తి ధరించిన దుస్తులను బట్టి ఆయన ప్రధాన అర్చకులని అర్థమవుతోంది మిగిలిన అందరులు అధికారులు కూడా వేదిక మీద తమ తమ స్థానాలలో కూర్చున్నారు అప్పుడు మాకు గైడ్గా ఉండి మమ్మల్ని అక్కడికి పిలుచుకొచ్చిన వ్యక్తి డాఫ్నీని నన్ను చీఫ్ ముందు నిలబెట్టాడు మేమిద్దరం కూడా ఆ వేదిక మీద కూర్చోవలసిందిగా చీఫ్ ఆదేశించారు డాఫ్నిని చీఫ్కి కుడివైపున కూర్చోబెట్టారు నన్నేమో ప్రధాన అర్చకుడికి ఎడమవైపున ఆయన ప్రక్కనే కూర్చోమన్నారు అసలు ఉత్సవం మొదలబోయే మొదలవబోయే ముందు కేవలం దేవాలతో ఏర్పడిన పెద్ద ఆర్కెస్ట్రా గుంపు కొంచెం సేపు సంగీతాన్ని వినిపించింది ఆ సంగీతం ఎంత మధురంగాను ఉత్సాహకరంగాను ఉంది ఆర్కెస్ట్రా సంగీతం ముగిసాక మళ్ళీ నిశ్శబ్దం తాండవించింది వేలాది పక్షులు అక్కడ చేరి ఉన్నా కిచకసలే వినబడలేదు ఒక వ్యక్తి ఆ లోపల వృత్తంలోకి వచ్చి ఒక చిన్న వెండి బాక ఊదాడు అంటే ఆ ఉత్సవంలో మొదటి భాగం మొదలగబోతుందన్నమాట ప్రకృతాత్మల చిన్న బృందం ఒకటి బరిలోకి అడుగుపెట్టింది నోరు తెరిచి మాట్లాడకపోయినా ప్రధాన పరీక్షకుడి నుంచి ఆ బృందానికి ఒక ప్రశ్న వెళ్ళింది ఆ ప్రశ్న శబ్దానికి సంబంధించింది అటు ఇటు పొడవైన చెట్లు ఉన్న అడవి గుండా నెమ్మదిగా బద్ధకంగా ప్రవహించే నది ఎలాంటి శబ్దం చేస్తున్నదే ఆ ప్రశ్న చేస్తున్నదే ప్రశ్న వెంటనే ఆ బృందం వారు వాయు సంబంధమైన వాయిద్యాలను తమాషగా కనబడే ఒక గిటార్ను సృష్టించుకున్నారు వాటిని వాయించడం మొదలుపెట్టారు వాళ్ళు వాయిస్తుండగానే నెమ్మదిగా ఒక ఆలోచన రూపం రూపుదిద్దుకోసాగింది శబ్దం లేదా నాదం ద్వారా వాళ్ళు ఏం వ్యక్తపరుస్తున్నారో అదే రూపుదిద్దుకుంటోంది ఇది కాగానే వెంటనే వేరే రకమైన సంగీతం మొదలైంది అది పంచభూతాలకు పంచభూతాలను వ్యక్తం పరిచింది వెంటనే వాయిద్యాలు మారిపోయాయి ఎన్నో భేరీలు ఒక సెట్టు చెత్తో చేత్తో వాయించే తాళాలు పెద్దవి అసాధారణమైనవి రెండు వాయిద్య వాయు సంబంధమైన వాయిద్యాలు వచ్చేసాయి మళ్ళీ వాళ్ళు వాయించారు అయితే ఈసారి అక్కడ ఎంతో స్పష్టంగా ఏర్పడుతున్న ఆలోచన రూపాన్ని చూడకుండానే ఎటువంటి కష్టము లేకుండానే చెప్పేయగలము వాళ్ళ సంగీతంలోని అంశం సముద్రంలో తుఫాను అని తెరచాప త్రాళ్ళు గాలి హోరుకు కీచుమంటున్న చప్పుళ్ళు ఉరుములు మెరుపులు తమ పాత్రను పోషించాయి ఈ బృందం తమ ప్రదర్శన పూర్తి చేసేసరికి అక్కడ కుమికూడిన వాళ్ళంతా ఒకటిగా లేచి నిలబడి చేతులు ఆకాశం వైపు చాచారు అంతేగాని మనలాగా చప్పట్లు కొట్టి ఈలలు వేయలేదు ఆ బృందాన్ని అంతవరకే అడిగారు వాళ్ళు ఆ పరీక్షలో నెగ్గారని నాకు అర్థమైపోయింది ఇక రెండవ బృందం ఆ వలయాకార్పు స్థలంలో వచ్చే స్థలంలోకి వచ్చింది ఆ బృందంలో ఐదుగురు మాత్రమే ఉన్నారు రకరకాల పళ్ళు పూలు పొదలలో వాళ్ళ ఉండే కొన్ని నిర్దిష్టమైన అంటుగట్టే విధానం వల్ల ఫలితాలను చూపమన్నది వాళ్ళకు అడిగిన ప్రశ్న వెంటనే ఆలోచన రూపాలుగా జవాబులు వచ్చేసాయి సైజుల్లోనూ రంగుల్లోనూ మార్పును స్పష్టంగా చూపించాయి ఇటువంటి పూల మొక్కల్ని ఒకే మడిలో పెంచవచ్చు ఏవేవి కలిపి ఒకే మడిలో వేస్తే ఒక దాని వల్ల మరొకటి చచ్చిపోతాయి అని కూడా అడిగారు క్రాప్ రొటేషన్ అంటే ఏమిటి దాని అవసరం ఏమిటి అన్న ప్రశ్నలు వేశారు ఈ రెండవ బృందం కూడా అటు పరీక్షలను ఇటు అక్కడ చూడడానికి చేరి వాళ్లను కూడా సంతృప్తి పరిచినట్లే కనిపించారు వెండి బాకాను మళ్లీ ఊదారు చాలా చిన్న ప్రకృతాత్మలతో ఏర్పడిన మూడవ బృందం వచ్చింది రంగంలోకి పరీక్ష పరీక్షకులు ముగ్గురు మనిషి పిల్లల ఆలోచన రూపాలను తయారు చేశారు ముగ్గురు మనుషులు పిల్లల ఆలోచన రూపాలను తయారు చేస్తారు ఆ ముగ్గురు పిల్లలు అందమైన జుట్టు ఉన్న ఇంగ్లీష్ వారి పిల్లలు ఐదు ఏడు సంవత్సరాల మధ్య వయస్సు వాళ్ళు సిండ్రిల్లా కథను చర్చించారు వెంటనే ఆ మూడో బృందంలో ఉన్న ప్రకృతాత్మలు వచ్చి వాళ్ళతో కలిశారు ఆ కథను ప్రదర్శించడంలో ప్రధాన పాత్ర ఎవరు పోషించాలి అన్న వాదన జరిగింది అది చిట్ట చివరికి నిర్ణయమైంది అప్పుడు నేను గమనించింది ఏమిటంటే పిల్లలు సాధారణంగా ఏ పాత్రలు పోషించడానికి ఇష్టపడరో అందవిహీనంగా ఉండే చెల్లెళ్ళు సంతోషమే లేని సంతోషాన్ని కలిగించలేని తండ్రి ఆ పాత్రలని ఆ పాత్రల్ని ప్రకృతి ఆత్మలు పోషించడానికి సిద్ధపడ్డాయి సిండ్రిల్ల తల్లిలా అందరి ఆదరించిన ఫెయిరీ సిండ్రిల్లా తల్లిలా ఆదరించిన ఫెయిరీ రాకుమారుడు పాత్రలని ఆ పిల్లలకు వదిలేశారు నాటకం క్లుప్తంగా వేశారు అయితే మార్పులు సంభవించే సీన్లు ఏవైతే ఉన్నాయో అంటే ఫెయిరీ సిండ్రిల్లాకు రథాన్ని సృష్టించి ఇవ్వడం సిండ్రిల్లా బట్టలు మారిపోవడం లాంటివి భౌతిక తలంలో ఆ నాటకం వేసినప్పుడు మారే కన్నా ఎంతో వాస్తవంగా కనిపించేలా ప్రదర్శించారు చిన్న ప్రకృతాత్మలు ఏ నిస్వార్థాన్ని అయితే చూపించాయో దానిని బట్టే వాళ్ళు పరీక్షలో నెగ్గటమో ఫెయిల్ అవ్వటమో తేలిపోతుందని ఊహించాను కొంత విరామం తర్వాత అంతవరకు పరీక్షలో పాల్గొన్న మూడు బృందాలను ఉత్సాహభరిత సంగీతంతో తిరిగి ఆహ్వానించారు రంగం మీదికి వాళ్ళ రాకను చాటే హర్కార హర్కారా తన వెండి బాగా ఊది ప్రకటించాడు చీఫ్ ప్రధానార్చకుల చుట్టూ ఉన్న పరీక్షకులు తమలో తాము మాట్లాడుకున్నారు ఆ తర్వాత అందరూ ఒక దగ్గర చేరారు తాము చూసిన దాన్ని చర్చించడానికి అన్నట్లు కొన్ని క్షణాల తర్వాత ప్రధాన పరీక్షకుడు చీఫ్ ముందుకు వెళ్ళి నిలబడి ఆ ప్రకృతాత్మలను దేవాలయ స్థాయికి ప్రమోట్ చేయడానికి ఆయన అనుమతి పొందాడు అప్పుడు అర్చకుడు లేచి నిలబడి ప్రకృతాత్మలు నిలబడి ఉన్న బరిలోకి గంభీరంగా నడిచాడు అప్పుడు మొట్టమొదటిసారిగా ప్రధా పదప్రయోగం జరిగింది ప్రధాన అర్చకుడు తన చేతుల్ని నేరుగా పైకెత్తి దేవతాహ్వానాన్ని పలికాడు మూడవ తలంలో ఆ చెట్ల మధ్య ఆ రోజున ఏ భాషలోనైతే ఉచ్చరించారో ఇక్కడ ఇప్పుడు అదే భాషలో ఉచ్చరించడం జరిగింది అది ఏ భాషో నాకు తెలియదు హర్కార అప్పుడు ఆయనకు ఒక పెద్ద ఖడ్గం అందించాడు స్పష్టమైన హాస్టల్ వెలుతురులో ఆ ఖడ్గం దేదీప్యమానంగా వెలుగుతోంది దాన్ని ఆకాశం వైపుకి ఎత్తి మరిన్ని పదాలు ఉచ్చరించాడు తర్వాత ప్రకృతాత్మల తొలి బృందం దగ్గరికి వెళ్ళాడు వాళ్ళంతా అతని ఎదుట వరుసగా నిలబడ్డారు ఆయన ఆ ఖడ్గాన్ని వరుసగా మొదటి వాని తల మీద ఉంచి రెండు మాటలు ఉచ్చరించాడు ఆ దేవుడు నీతో ఉంటాడు అన్నట్లున్నాయి ఆ మాటలు అలా ఉన్నాయని నేను అనుకున్నాను అవునో కాదో తెలియదు నేను చూస్తూ ఉండగానే అంతవరకు ఆ చిన్న ముసలాయన ఆకారంలో ఉన్న ఒక ఆ ప్రకృతాత్మ ఆకృతి ఒక అమ్మాయిగా మారిపోయింది వాళ్ళందరూ అలాగే మారిపోయారు కొందరు మగ ప్రకృతాత్మలుగా మారారు అలా కొత్తగా సృష్టించబడిన శరీరాలన్నీ చూడడానికి యువ శరీరాలుగా ఉన్నాయి ఎంత అద్భుతమైన అవకాశాన్ని మాకు కల్పించినందుకు ఆ చీఫ్కి థ్యాంక్స్ చెప్పబోతున్నాను ముందుగా ఎలాంటి వార్నింగ్ లేకుండానే నా శరీరం నన్ను పిలుస్తోందని పిల ఫీల్ అవటం కొలంబోలు నా మంచం మీద నేను మేలుకోవటం జరిగిపోయాయి ఆ తర్వాత శనివారం రాత్రి నేను శరీరంలోంచి బయటకు వచ్చేసరికి నేను లండన్ ఆసుపత్రిలో కలిసిన జిమ్ అనే హాస్టల్ సహాయకుడు నా కోసం ఎదురు చూస్తూ కనిపించాడు అతను నా సహాయం కోరి వచ్చాడు ఆ రోజున గురువారం రాత్రి మేరీ అనే అమ్మాయికి నేను సహాయం చేసిన విధానం అతనికి ఎంతగానో నచ్చింది నేను ఇప్పుడు మరింత సహాయాన్ని అందించాలనిపించి అందిస్తాననిపించి వచ్చాడు ఆసుపత్రికి చూడడానికి పరామర్శించడానికి వచ్చిన వాళ్ళెవరో అనాలోచితంగా మేరీని మేరీకి చెప్పారట ఆమె తల్లి దాడులలో చనిపోయిందని దాంతో ఆమె తలక్రింతులైపోయిందని ఎవరు ఎంత చెప్పినా ఆమె సమాధాన పడటం లేదని ఆమెకి ఏడేళ్ల చెల్లెలు ఐరీన్ అనే అమ్మాయి ఉందని మేరీ కూడా చనిపోతే చాలా ఘోరం జరుగుతుంది అన్నాడు నేను ఈ మధ్య నేర్చుకున్న దాన్ని ఆచరణలో పెట్టే అవకాశం వచ్చినందుకు నాకు ఎంతో సంతోషమేసింది మేము వార్డు దగ్గరికి చేరుకునేసరికి జ్వరంతో కాలిపోతున్న మేరీ శరీరం మంచం మీద పొర్లుతూ కనిపించింది ఆమె హాస్టల్ శరీరం వార్డులో అటు ఇటు తిరుగుతూ జుట్టు పీక్కుంటోంది నేను వెళ్ళేసరికి ఆమెకు ప్రాణం కుదుట పడింది నేను ఆమెతో సావధానంగా మాట్లాడేసరికి ఆమె తెప్పరిల్లి శాంతించింది సుఖంగా ఉండే ఒక సోఫా ఆలోచన రూపాన్ని తయారు చేశాను ఇద్దరం దాని మీద కూర్చున్నాము ఆచార్య గారి నుండి నేను పొందిన జ్ఞానంలో ఆమెకు అనవసరమైన అవసరమైనంత వరకు పంచాను సంభాషణను నెమ్మదిగా ఐరీన్ మీదికి తిప్పాను అటు తల్లి ఇటు అక్క ఇద్దరూ చనిపోతే ఆమె గతి ఏమవుతుందో ఆలోచించమన్నాను నాకు లేని అధికారాన్ని తీసుకుని మేరీకి గట్టిగా చెప్పాను తాను బ్రతకాలని కోరుకుంటే అందుకు ప్రయత్నం చేస్తే ఆమె బ్రతకవచ్చు బ్రతుకుండి కూడా నిద్రపోయేటప్పుడు ఆ తల్లిని కలవచ్చు ఆ విషయంలో నేనేమన్నా సహాయం చేయగలనేమో అడిగి అడిగిందామే చేయగలనే చేయగలనేమోనని అడిగిందామే సరే అలా ఒప్పుకుని కొంత బాధ్యత నెత్తుని వేసుకున్నాను మరునాటి రాత్రికి వస్తానని చెప్పి తిరిగి ఆదివారం రాత్రి వెళ్ళేసరికి మేరీ నా కోసం ఎదురు చూస్తోంది మనిషి చాలా ప్రశాంతంగా ఉంది ఆమె తల్లి కోసం వెదుకుతుందా వెదుకు వెతుకుదామన్నాను హాస్టల్ పరిస్థితులలో ప్రయాణం చేయటం ఎంత సులభమో ఆమెకు చూపించాను ఆమెకు ఈ విధంగా ఎదగటం చాలా నచ్చింది ఆసక్తి కలిగింది తాము నివసిస్తున్న ఫ్లాట్స్ భవనం దగ్గరికి నన్ను తీసుకెళ్ళింది ఐరిన్ ప్రక్క ఫ్లాట్లో కనిపించింది మాకు ఐరిన్ మంచం మీద పడుకుని ఉంది ఆమె మంచం పక్కనే ఆమె తల్లి కూర్చుని ఆ ఏడుస్తున్న బిడ్డను వాదార్చాలని ప్రయత్నిస్తోంది ఐరిన్కి తల్లి కనబడకపోవడంతో ఏడుస్తూనే ఉంది మొదట ఆ తల్లి మేరీ కూడా చనిపోయింది అని అనుకుంది కానీ ఆమె చనిపోలేదని తెలుసుకున్నాక ఐరీన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ఆమె బ్రతికే ఉంటుందని అర్థమయ్యాక ఆ తల్లి మనసు కుదుటపడింది వాళ్ళ ముగ్గురిని మాట్లాడుకుంటూ ఉండమని నేను మళ్ళీ అక్కడికి వస్తానని చెప్పి ఆసుపత్రికి తిరిగి వచ్చాను జిమ్ అతని సహచరులు తాము అనుసరిస్తున్న పద్ధతులను వ్రాసుకుంటున్నారు మేరీ ఆమె తల్లి ఆమె చెల్లి ఐరీన్ అక్కడికి వచ్చారు ఆచార్య గారు నాకు చాలా వెంట ఉండి సహాయం చేశారు అదే విధంగా వాళ్ళకు సహాయం చేయాలని ప్రయత్నిస్తూ ఆ రాత్రి అంతా గడిపేశాను ఆ తల్లి బాగా పరిణితి చెందిన వ్యక్తి కాదు ఆ ఒక హాస్టల్ సహాయకుడు చెప్పాడు నాకు చనిపోయాక ఆమె ఒక ఆమె తన ఎతిరిక్త శరీరం నుంచి విడివడేలా చేయడానికి రెండు రోజులు పట్టిందని అప్పటికి కానీ ఆమెకు తన కుటుంబంతో లింకు తెగిపోలేదని రాత్రిలో వాళ్లను కలుసుకోవచ్చునని అర్థం కాలేదని అర్థమయ్యేసరికి ఆమెకు మరింత సంతోషం వేసిందని అన్నీ చెప్పాడు కొంతకాలం పాటు ఆమె మొదటి ఆస్ట్రాల తలంలో చాలా సంతృప్తిగా ఆమె నా శరీరంలోకి తిరిగి రాబోయే ముందు నేను చేసిన చివరి పని ఏమిటంటే సంకల్ప శక్తిని అంతా ఉపయోగించి ఐరీన్ మనస్సును ప్రభావితం చేశాను ఆమెకు నిద్రలో ఏమేం చెప్పటం జరిగిందో దానిలో కొంచెమైనా లేచక ఆమెకి గుర్తుండాలి